ఒకసారి పా ఈరోజు మామిడి కుదిరి మండలం లూటుగురు గ్రామంలో ప్రజల కరోనా దృష్టిలో పెట్టుకుని ప్రజల యొక్క పడుతున్నటువంటి ఇబ్బందులందరినీ కూడా దృష్టిలో ఉంచుకుని మా గ్రామంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ముందుకొచ్చి ప్రజలకు ఏదో చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కాయగూరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మన గ్రామంలో ఉన్నటువంటి సుమారు 1000 మందికి కార్డులు ఉన్న కార్డు ఉన్న హోల్డర్స్ అందరికీ కూడా ఈ కాయగూరల పంపిణీ కార్యక్రమం చేసాము. అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా రాబోయే 14వ తారీఖు కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మా గ్రామం స్ఫూర్తిగా తీసుకుని ఇప్పటికే చాలా గ్రామాలు చేయడం జరిగింది. మిగతా గ్రామాల్లో కూడా ఈ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారు కూడా ప్రజలకి ఎంతో కొంత సేవ చేయాలని చెప్పి మా గ్రామం తరఫున అందరికీ కోరుకుంటున్నాం. అలాగే పోలీస్ వ్యవస్థకు కానీ, డాక్టర్స్కి కానీ, మున్సిపల్ కార్మికులకు కానీ మేమందరం కూడా చేతులెత్తి నమస్కరించుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరినీ ఇంట్లో ఉండమని, మీరంతా ప్రజల కోసం సేవ చేస్తున్నందుకు మా గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. పోలీస్ వ్యవస్థ కానీ అటు గవర్నమెంట్ వ్యవస్థలందరూ కూడా కరోనా ఎఫెక్ట్కి మమ్మల్ని ఇంట్లో ఉంటూ మీరు వీధుల్లో తిరుగుతున్నటువంటి వ్యవస్థ అందరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ప్రధానమంత్రి గారు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ ఇచ్చినటువంటి పిలుపును అనుసరించి ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణను పాటించి ఎవరి గృహాల్లోని వాళ్లేనే ఉండి 14వ తారీఖు వరకు ఉంటే ఈ కరోనా మహమ్మారిని మనం అందరం కూడా ఐకమత్యంగా పారదోలటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను.